తప్పు చేశాను రా బాబోయ్, పెద్ద తప్పే చేశాను. ఏం తప్పు చేశావునన్నా? ఎవరన్నా పాయసంలో పాలు పోస్తారు, నేనేంటి రా పాయిజన్ పోశాను? ఇప్పుడు ఆ పాయసం హరిశ్చంద్ర ప్రసాద్ తాగితే హరి అంటాడుగా. అవును చచ్చిపోతాడు. అప్పుడు నేరం భానుప్రసాద్ పేరు పడుతుందిగా. ఆ పడుతుంది. అయితే నేను సెంటర్ చూసే సెంటర్ రాశాను అన్నమాట. ఇప్పుడు చూడు ఆ అబ్బా కొడుకులు ఇద్దరి కథ కంచికెళ్తుంది. ఎక్కడదండి ఈ పాయసం? చెప్పానుగా స్నేహితుడు ఇచ్చాడని. స్నేహితుడు అంటే బాలమిత్రుడా? కాదు, బాల్యమిత్రుడు. ఓహో. కన్న పేగుని కడుపులో దాచుకోవచ్చు, కానీ కన్న ప్రేమని కళ్ళల్లో దాచుకోలేవు. ఎందుకండి ఈ దాగుడు మూతలు? మీ మనవణ్ణి చూడ్డానికి మీరు దొంగతనంగా వెళ్ళాలా? నా మనవణ్ణి నా దగ్గరకు తీసుకురాని భానుకి ఒక్క మాట చెప్తే తన బిడ్డని తెచ్చి మీ ముందు పెట్టడం? అప్పుడు భానుప్రసాద్ నా కొడుకే కాదని ఇంటి నుంచి బయటికి గెంటేశారు. ఇప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ గారి కొడుకు భానుప్రసాద్ అని చెప్పుకోవడం పోయి భానుప్రసాద్ గారి తండ్రి హరిశ్చంద్ర ప్రసాద్ అని చెప్పే స్థాయికి వాడెదిగాడు. ఇంతకన్నా ఒక బిడ్డ తల్లిదండ్రులకు సంపాదించి పెట్టే గౌరవం ఏముంటుంది చెప్పండి? చదువుకోలేదు, వంశ ప్రతిష్టని కాపాడలేడనుకున్నారు, కానీ బస్సుల దగ్గర నుంచి హాస్పిటల్ వరకు మీ పేరే పెట్టి వాడు పేరు సంపాదించుకున్నాడు, మీకు పేరు సంపాదించి పెట్టాడు. నా పేరు మీద ఆస్తులేమి రాశారు, అంతస్తులు ఏం పెంచారు అని లెక్కలడిగే కొడుకులెక్కడా? నేను గౌరవించే వెలకట్టలేని ఆస్తి మా నాన్నగారే అని చెప్పుకునే భాను ఎక్కడ? ఇన్నాళ్ళు వాణ్ణి గొడ్డులాగా దూరంగా ఉంచారు, ఇప్పుడైనా మీ బిడ్డగా ఇంటికి పిలవండి. ఇంకా ఏమిటండి ఆలోచిస్తారు? నా మాట విని సరేనని చెప్పండి. ఏంటయ్యా ఇది? ఈ వార్త వెనుకనే హార్ట్లో అగ్ని పర్వతం పేలినంత పని అయింది. ఆయనకి ఏమైనా జరిగితే ఈ ఊరు దీపం లేని గుడి అయిపోద్ది, ప్రజలు తండ్రి లేని పిల్లలైపోతారు. అసలు ఆ పాయసంలో విషయం లెక్కలిసిందయ్యా? భానుప్రసాదే పాయసంలో విషయం కనిపించాడు. ఎవరు? భాన? చచ్చ, కన్న కొడుకు తండ్రికి విషయం ఇస్తాడా? కళ్ళు పోతాయి. ఇంకో మాట చెప్పు. అవునండి, పెద్దయ్య గారి ఇంట్లో తరిమేశారని కోపం మనసులో పెట్టుకుని ఈ పని చేశాడు. అనుమానం రాకుండా ఊళ్ళో జనాన్ని నమ్మించడానికి బస్సు కంపెనీకి హాస్పిటల్కి ఆయన పేరు పెట్టాడు. నాకు అలా అనిపించడం లేదు. చెంటు వాసన తెలియని చెమట కంప వేధవాలు వాళ్ళు ఏదో బాగుతుంటారు. నువ్వు పట్టించుకోకు బాబు, నేను నమ్మను. ఇంకో మాట చెప్పు. తప్పు చేయని వాడైతే ఇక్కడికి రావాలి కదండి, ఎందుకు దాక్కున్నట్టు? దాక్కోవలసిన కర్మాత్రికేం పట్టిందయ్యా, వచ్చే ఉంటాడు. ఏం బాబు? రాలేదు. అయితే ఇంకో మాట చెప్పక్కర్లేదు. ఎందుకొచ్చావు ఇక్కడికి? మావయ్య గారు ప్రాణాలతో ఉన్నారా లేరా అని చూడ్డానికి వచ్చావా? పాయసంలో విషయం కలపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? నువ్వు కొడుకు కాదు, కూనీ కోరివి. నా మీద అనవసరమైన అపంటాలు వేయకండి. మా నాన్నకి నేను ఎందుకు విషయం పెడతాను? రామ రామ నాకేం తెలియదంట. నాకు తెలుసయ్యా. రేయ్, ఆ రామ బాణాన్ని ఇటు తీసుకురండి. అరే రానానా రానానా రానానా, అచ్చు తండ్రి పోలికే. ఏనానా, తాతయ్య గారికి పాయసం ఇచ్చింది నువ్వే కదూ? అవును. ఎవరిచ్చి పంపించారు? మా డాడీ. విన్నారు కదా, బాలవాకు బ్రహ్మవాక్ అంటారు. నాకు తెలిసి ఏ పసిబిడ్డ అబద్ధం చెప్పడు. మా డాడీ ఏ పాయసాన్ని తాతయ్యకి ఇమ్మన్నాడని చిలక పలికినట్టు పలికాడు. ఇంకా మాటలతో పని ఏంటంటే, ఇలాంటి వాడికి తగిన బుద్ధి చెప్పాలి. నాకు పదండి పంచాయతీకి. డాడీ
కొడుకు మీద చేయవేయటానికి నీకు తమ్ముళ్ళరా. శత్రువు అయినా సరే ఆపదలో ఉంటే కాపాడమే గాని కాటేసే అలవాటు లేదురా మా వంశానికి. నా కొడుకు పాయసం ఇచ్చిన మాట నిజమే, కానీ అందులో విషాన్ని కల్పింది నువ్వు. మోర్చొచ్చిన వాడికి తాళం చెవులు పెట్టి వాడు కోలుకున్నాక తిరిగి వచ్చి కారులో కూర్చునేటప్పుడు గుల్బర్గా సెంట్ వాసన వచ్చింది. ఈ ఊళ్ళో ఆ సెంటు వాడేది నువ్వొక్కడవే. నాకప్పుడే అనుమానం వచ్చింది, కానీ ఏదో ఏమరపాట్లో వదిలేశాను. నా కొడుకు తన్నులు తింటూ కూర్చాడు, తప్పు చేసిన వాడి తల నరుకుతాడు. సీమ చూద్దాం సత చైత్ర యాత్ర చేద్దాం.